हाई फ्रेंड्स, वेलकम टू अंजना तेलुगु चैनल। फ्रेंड्स, ई वीडियो नेनु मामिडिकाय, क्यारेट, पुदीना, कोत्तिमीर, एंडुमिर्चिनी याड चेसी पच्चडी चेसानु। फ्रेंड्स, अदि एला चेसानो मीतो शेर चेसुकुंटानु। ई पच्चडिकी कावाल्सिनवि एंडुमिर्चि, मामिडिकाय, क्यारेट, कोत्तिमीर, पुदीना, जीलकर्र, वेल्लुल्लिपाय। ముందుగా పుదీనా, కొత్తిమీర, క్యారెట్ ను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। మామిడికాయని తోలు తీయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను। ముందుగా స్టవ్ మీద pan పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని వేస్తున్నాను। ఎండుమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను। తరువాత అదే pan లో కొంచెం ఆయిల్ వేసి క్యారెట్ ముక్కలు వేసుకున్నాను। క్యారెట్ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్ లో ఫ్రై చేశాను। క్యారెట్ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనాను యాడ్ చేశాను। ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేశాను। కొత్తిమీర, పుదీనాను మరీ ఎక్కువ సేపు ఫ్రై చేయకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేస్తున్నాను। తరువాత క్యారెట్, పుదీనా, కొత్తిమీర మిశ్రమాన్ని వేస్తున్నాను। తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేస్తున్నాను। తరువాత వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేస్తున్నాను। తరువాత జీలకర్రను వేస్తున్నాను। తరువాత మన టేస్ట్కి సరిపడా ఉప్పుని వేస్తున్నాను। ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేస్తున్నాను। ఫ్రెండ్స్, ఈ పచ్చడికి నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు। వాటర్ యాడ్ చేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉండదు। ఈ పచ్చడిని ఈ ప్రాసెస్ లో చేస్తే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెడుతున్నాను। ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేస్తున్నాను। వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేస్తున్నాను। తరువాత జీలకర్రను యాడ్ చేస్తున్నాను। ఈ మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను। ఫైనల్ గా కరివేపాకుని యాడ్ చేస్తున్నాను। ఫైనల్ గా తాలింపు ఈ విధంగా రెడీ అయ్యింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను। ఇప్పుడు ఈ తాలింపులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేస్తున్నాను। ఇప్పుడు ఈ పచ్చడిని ఈ తాలింపులో బాగా మిక్స్ చేసుకుంటున్నాను। ఫైనల్ గా మామిడికాయ, క్యారెట్, కొత్తిమీర, పుదీనా పచ్చడి మనకు ఈ విధంగా రెడీ అయ్యింది। ఈ పచ్చడిని అన్నంలో కాని బ్రేక్‌ఫాస్ట్ లో కాని తింటే చాలా బాగుంటుంది। ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి। ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్యూ ఫ్రెండ్స్।